మధురై మీనాక్షి ఆలయం గురించి ఈరోజు మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ఆలయం తమిళనాడులో ఉంది. ఈ ఆలయంలో పార్వతీదేవమ్మకు పూజ చేస్తారు. మధురై మీనాక్షి ఆలయం ఫ్లైట్లో వెళ్ళాలి అంటే మధురైలో ఎయిర్పోర్ట్ ఉంది. మధురై మీనాక్షి ఆలయం ట్రైన్లో వెళ్ళాలి అంటే మధురైలో రైల్వే స్టేషన్ ఉంది. మధురై మీనాక్షి ఆలయం స్థల ప్రయాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకనకప్పుడు మధురైని మలధ్వజ పాండ్యన్ అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు సంతానం లేదు. సంతానం కోసం రాజుగారు యజ్ఞం చేస్తారు. యజ్ఞగుండం నుండి ఒక ఆడపిల్ల బయటికి వచ్చి తండ్రి అని రాజుగారిని పిలుస్తుంది. రాజుగారు సంతోషించి పాపను ఎత్తుకుంటారు. కానీ ఆ పాప 3 స్తనములతో పుడుతుంది. అది చూసి రాజుగారు బెంగపెట్టుకుంటారు. ఆడపిల్ల అలా పుడితే ఆమెను ఎవరు వివాహం చేసుకుంటారని రాజుగారు అనుకుంటారు. అప్పుడు ఒక శరీరవాణి పలుకుతుంది. ఆ శరీరవాణి ఏమని చెప్తుంది అంటే, ఆమె 3 స్తనములతో పుట్టడానికి కారణం ఆమెకు భర్తను నిర్ణయించలేమని చెప్పడానికి. ఆమె ఏ పురుషుడిని చూసినప్పుడు 3 స్తనముల్లో 1 స్తనం అదృశ్యమవుతుందో అతనే ఆమెకు భర్త అవుతాడు అని. ఆ శరీరవాణి అలా చెప్పిన తర్వాత రాజుగారు కూతురికి మీనాక్షి అని పేరు పెట్టారు. రాజుగారు కూతుర్ని కొడుకులా పెంచారు. మీనాక్షి అమ్మకి యుద్ధ విద్యలు నేర్పిస్తారు, విలు విద్యలు నేర్పిస్తారు, పట్టాభిషేకం చేస్తారు. మీనాక్షి అమ్మ రాజ్య పరిపాలన చేశారు. అమ్మకి వివాహం కాలేదు. అమ్మవారు ఒకరోజు కైలాసంకి వెళ్తారు. అప్పట్లో యోగశక్తితో వెళ్ళేవారు. మీనాక్షి అమ్మ శివుణ్ణి చూస్తారు. అప్పుడు మీనాక్షి అమ్మ 3 స్తనముల్లో 1 స్తనం అదృశ్యమవుతుంది. అప్పుడు అమ్మ శివుడే ఆమె భర్త అనుకుంటారు. అమ్మ శివుణ్ణి ఆహ్వానించి భూమి మీదకి తీసుకొస్తారు. మీనాక్షి అమ్మకి శివుడికి మధురైలో వివాహం జరుగుతుంది. మీనాక్షి అమ్మ శివుడితో కలిసి మధురైలో రాజ్య పరిపాలన చేశారు చాలా కాలం. వాళ్ళకు ఒక కొడుకు కూడా పుడతాడు. కొడుకు పేరు ఉగ్రపాండ్యన్. ఉగ్రపాండ్యన్ కూడా కొంతకాలం పాండ్యరాజ్యంని పరిపాలించారు. శివుడు సుందరేశ్వరుడు అనే పేరుతో మధురైలో వెలిశారు. సుందరేశ్వరుడి భార్యగా మీనాక్షి అనే పేరుతో అమ్మ మధురైలో వెలిశారు. మీనాక్షి అమ్మ మహిమల్లో ఒక మహిమ గురించి మనం తెలుసుకుందాం. బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో రోజ్ పీటర్ అనే కలెక్టర్ మధురైలో పనిచేసేవాడు. ఆయన సనాతన ధర్మానికి వ్యతిరేకం. ఆయన ప్రతిరోజు మీనాక్షి అమ్మ వారి గురించి అందరితో వ్యతిరేకంగా మాట్లాడేవాడు. మీనాక్షి అమ్మ అతన్ని శిక్షించారు, కానీ అమ్మ అతన్ని శిక్షించలేదు. ఒకరోజు రోజ్ పీటర్ కలెక్టర్ బంగ్లాలో నిద్రపోతున్నప్పుడు మీనాక్షి అమ్మ అతని కల్లోకి వచ్చి బంగ్లా మీద పిడుగు పడుతుంది. బయటికి వెళ్ళమని చెప్తారు. అతను నిద్రలేచి బయటికి వెళ్తాడు. మబ్బులు పట్టి ఉంటాయి. అప్పుడు బంగ్లా మీద పిడుగు పడుతుంది. తర్వాత రోజ్ పీటర్ అమ్మకు భక్తుడవుతాడు. అమ్మకు చాలా విలువైన ఆభరణాలు బహుకరిస్తాడు. ఆభరణాలు ఇప్పటికీ మీనాక్షి ఆలయంలో ఉన్నాయి. మధురై మీనాక్షి ఆలయంలో టికెట్స్ ఉంటాయి. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఆలయంకి భక్తులు ఎప్పుడు ఎక్కువగానే వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.